హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలోని ఏపీలోని పెన్షన్ తీసుకుంటున్న పెన్షన్దారులకు నోటీస్ ఇచ్చి మరీ పెన్షన్ పేర్లు అనేది తీసివేయడం జరుగుతుంది. కారణాలు ఏంటి, ఎందు కారణం వల్ల ఈ పెన్షన్లు అనేది తీసేస్తున్నారు, పెన్షన్దారులను ఈ స్కీమ్ నుండి తొలగిస్తున్నారు, వీడియోలో చక్కగా నేనైతే మీకు చెప్పడం జరుగుతుంది. వీడియోని లాస్ట్ వరకు చూడడానికైతే ట్రై చేయండి. కంపల్సరిగా వీడియోకి ఒక లైక్నిచ్చి చక్కటి అప్డేట్స్ కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైతే వీడియోని షేర్ చేయండి. సో ఫ్రెండ్స్, ఏపీలోని ఆధార్ కార్డులోని ఏజ్ మార్చుకొని పెన్షన్లకి సంబంధించి దరఖాస్తులు అయితే పెట్టుకొని ఈ యొక్క పెన్షన్లు అనేది తీసుకుంటున్నారు. ఇలాంటి వారిని ఇప్పుడున్న ప్రభుత్వం గుర్తించి వారి యొక్క పేర్లను అనేది తీసివేయడం జరుగుతుంది. అనగా ఆధార్లోని ఏజ్ మార్పిడి చేసి పెన్షన్లకు అప్లై చేసుకొని, అంటే ఏజ్ సరిపోకపోయినా ఏజ్ మార్పిడి చేసి ఈ పెన్షన్లకి సంబంధించి అయితే అప్లై చేసుకొని పెన్షన్ డబ్బులు అనేది తీసుకుంటున్నారు. సో ఫ్రెండ్స్, ఈ విధంగా తీసుకుంటున్న వారందరికీ నోటీస్ ఇచ్చి మరీ ఒక పెన్షన్ పేర్లు అనేది రిమూవ్ చేస్తున్నారు. సో ఫ్రెండ్స్, రెండు, ఎవరైతే విడో పెన్షన్లు తీసుకుంటున్నారో, అంటే విడో కాకపోయినా విడో పెన్షన్లు అనేది అప్లై చేసుకొని ఈ యొక్క పెన్షన్లు అనేది తీసుకుంటున్నారు. సో ఫ్రెండ్స్, ఇలాంటి వారిని కూడా ఆంధ్రప్రదేశ్ సర్కార్ అనేది గుర్తించి వారి యొక్క పేర్లను ఈ పెన్షన్ పథకానికి సంబంధించిన ఈ స్కీమ్ నుండి అయితే రిమూవ్ చేస్తున్నారు. అంటే ఏజ్ మార్పిడి, అదేవిధంగా విడో పెన్షన్లు కాకపోయినా ఈ విడో పెన్షన్ అనేసి ఈ పెన్షన్లు తీసుకోవడం, వికలాంగులు కాకపోయినా సర్టిఫికెట్స్ తయారు చేసుకొని, డమ్మీ సర్టిఫికెట్స్ తయారు చేసుకొని ఈ వికలాంగులు పెన్షన్లు తీసుకుంటున్న ఇలాంటి వాళ్ళందరినీ పేర్లు అయితే తొలగిస్తున్నారు. మంచి